ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే సెలూన్ కి వెళ్లకుండా సెలూన్ లో చేస్తే ఎంత మంచి లుక్ అయితే ఉంటుందో అంత మంచి ఫినిషింగ్ లుక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆల్ యు నీడ్ ఇస్ ఎ స్మాల్ మెనిక్యూర్ కిట్. సో ఈ కిట్ యూస్ చేసి నేను మెనిక్యూర్ ఎలా చేసుకుంటానో చూపించబోతున్నా. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ గా అయిపోతుంది. సో సెలూన్ కి వెళ్లకుండానే సెలూన్ లో చేసుకుంటే ఎంత మంచి లుక్ అయితే వస్తుందో అంత మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ రిమూవర్ తోటి ఆల్రెడీ ఉన్న నెయిల్ పాలిష్ ని రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ రిమూవర్ లో వైటమిన్ ఈ ఉంటుందన్నమాట. సో దాని వల్ల నెయిల్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, నెయిల్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి నెయిల్స్ ని కట్ చేసుకోవడం. మనకు కావాల్సినంత లెంగ్త్ లో నెయిల్స్ ని కట్ చేసుకోవాలి. నేనైతే నాకు చిన్నగా కొంచెం మీడియంగా ఉంటేనే నచ్చుతుంది. సో చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు ఏ లెంత్ లో నచ్చుతుందో ఆ లెంత్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నా నెయిల్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేసి నెయిల్ షేప్ చేసుకోవడం. నెయిల్స్ కట్ చేసుకోగానే రఫ్గా ఉంటాయి కదా, కొంచెం షార్ప్గా ఇలా గుచ్చుకుంటున్నట్లు ఉంటాయి కదా, అలా ఉండకుండా స్మూత్ చేసుకోవడానికి నెయిల్ షేపర్, నెయిల్ ఫైల్ అంటారు. అలా కాకుండా స్మూత్ చేసుకోవడానికి నెయిల్స్ని నెయిల్ ఫైల్ అంటారు. సో దాంతో నేను నెయిల్స్ని స్మూత్ చేస్తున్నాను. ఈ స్టెప్లోనే మనం నెయిల్స్ని ఒకవేళ షేప్గా లేకపోతే షేప్ కూడా చేసేసుకోవచ్చు. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ అంటే మరీ పొగదలిపోయే అంత కాదు, కానీ మన చేతిలో అందులో పెడితే మనం కంఫర్టబుల్గా ఉండే అంత, మనకి సరిపోయే అంత టెంపరేచర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ వేడి నీళ్ళల్లో నేను కొంచెం లిక్విడ్ సోప్ వేసాను. లిక్విడ్ సోప్ వేసాక నా చేతుల్ని దీంట్లో ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని నెయిల్స్ని క్లీన్ చేస్తున్నాను. ఏదైనా డర్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని తడి అంతా తుడిచేస్తున్నాను. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఎక్కువగా మాయిశ్చరైజర్ పడిపోయింది, బట్ మీరు అంతగా తీసుకోకండి. మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాక మంచిగా మసాజ్ చేసుకోవాలి. నాకైతే మెనిక్యూర్లో బెస్ట్ పార్ట్ మసాజ్ అని అనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, హాయిగా చాలా బాగా అనిపిస్తుంది మసాజ్ చేసుకుంటుంటే. మసాజ్ చేసుకోవడం అయిపోయాక అదే నాప్కిన్ తీసుకొని నెయిల్స్ని తుడుస్తున్నాను. మాయిశ్చరైజర్ ఏదైనా నెయిల్స్ పైన ఉండినట్లయితే నెయిల్ పాలిష్ సరిగ్గా అతుక్కోదు. సో దాట్ నెయిల్స్ని క్లీన్ చేసేసాక క్యూటికల్ ట్రిమ్మర్ తోటి క్యూటికల్స్ని వెనక్కి పుష్ చేస్తున్నాను. క్యూటికల్స్ని ఎప్పుడైనా సరే మనం పుష్ చేయాలి, కానీ రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే
మన నెయిల్స్ లోపలికి బ్యాక్టీరియా, ఈ క్రిములు కానీ కీటకాలు కానీ మన నెయిల్స్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ క్యూటికల్స్. సో దాట్ క్యూటికల్స్ని మనం ఎప్పుడూ కూడాను రిమూవ్ చేయకూడదు, జస్ట్ వెనక్కి పుష్ చేయాలి. సో అలా రెండు చేతులకి క్యూటికల్స్ని బ్యాక్ సైడ్ పుష్ చేసేస్తున్నాను. ఈ స్టెప్ చాలామంది మర్చిపోతారండి, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నెయిల్ టాప్, నెయిల్ షైనర్, ట్రాన్స్పరెంట్ కలర్ ఇమ్ము అని అంటారు కదా, దీన్ని ఫస్ట్ వేసుకున్నాక మనం ఏ కలర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ కలర్ వేసుకున్నాకే మనం ఏదైనా కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీని తర్వాత నెయిల్ పాలిష్ కనుక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా వెళ్ళిపోదు, అంటే సో పెచ్చుల్లాగా పోతుంది కదా నెయిల్ పాలిష్, అలా పోకుండా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ లైట్ బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను. డైలీ వేర్కి ఏ అవుట్ఫిట్కైనా నాకు బాగా అనిపిస్తుంది ఈ లైట్ బ్లూ కలర్. సో ఎన్ని నెయిల్ పాలిషెస్ ఉన్నా, ఎన్ని షేడ్స్ ఉన్నా నాకు ఎక్కువగా ఈ కలర్ అంటేనే ఇష్టం. సో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవడం అయిపోయాక, కొంచెం డ్రై అయిపోయాక లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం ఇది ఒక టాస్కే, బట్ ఈజీయే. టడా, అయిపోయింది చూడండి, ఎంత మంచి సెలూన్ లాంటి ఫినిషింగ్ వచ్చేసిందో. సో చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత క్విక్గా అయిపోతుందో అండ్ మంచి సెలూన్ లాంటి లుక్ వచ్చేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. అంతవరకు బై ఫ్రమ్ ఐషుతో ముచ్చట్లు.